జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వెంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా 2వ రోజైన సోమవారం బలిపీఠాల ప్రతిష్టాపన, మహాన్యాసపూర్వక అష్టాభిషేకం, శిఖరాల స్థాపనతో పాటుగా స్వామివారికి పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా భక్తుల కోలాహలం నడుమ భస్మ కొలనులో ఆరట్టు ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 4వ తేదీన స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి మధ్యాహ్నం అన్న సమారణ కార్యక్రమం నిర్వహిస్తామని, స్వామివారి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో కార్యక్రమాల్లో పాల్గొవాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. మూడు తారీఖున ఇవాళ ఉదయం నుంచి కూడా మరికి మనందరికీ కూడా పునర్పూజ ప్రారంభమై, మరి ఇప్పుడు 18 మెట్లకి ఇరుపక్కల కడుత్తు స్వామి కరుప్పు స్వామి ఆలయానికి శిఖర ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. అలాగే బలిపీఠాలు కూడా ప్రతిష్ఠ జరుగుతుంది. మరి తదుపరి 12 గంటలకి గురవాయిగూడెం గ్రామంలో గ్రామోత్సవంగా స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లి ఆరటోత్సవం మన ఆలయం ముందు 1 గంట ఆరటోత్సవం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకి లక్ష పుష్పార్చన కార్యక్రమం స్వామివారికి ఎంతో వైభవంగా జరుగుతుంది. అలాగే రాత్రి 7 గంటలకి మహాపడి పూజ కార్యక్రమం జరుగుతుంది. మహర్నసి పూర్వకంగా ఈ రోజున స్వామివారికి అభిషేకాలు, పంచామృతాభిషేకాలు కార్యక్రమం కూడా ఉంది ఈ రోజున ఇప్పుడు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి అందరిని కూడా ఆనంపజేయాలని కోరు ప్రార్థిస్తున్నాం. స్వామి సన్నమయ్యప్ప, మన ఈ గురవాయిగూడెంలో నిర్మించుకున్న అయ్యప్ప స్వామి దేవాలయము దశమ వార్షికోత్సవం సందర్భంగా నిన్న అంటే 2వ తారీఖు చాలా అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమం జరిగింది. ఈరోజు మహాన్యాస పూర్వ ఏకాది రుద్రాభిషేకం ప్లస్ మన కడుప్పస్వామి యొక్క శిఖర ప్రతిష్టలు, బలిపీఠాలు కార్యక్రమం జరుగుతుంది. 7 గంటలకు మహాపటి పూజా కార్యక్రమం మధు నంబూద్రి గారిచే కేరళ తాంత్రిక పద్ధతిలో జరుగుతున్నది. అలాగే ఈ 2 రోజులు చాలా బాగుంది. 3వ రోజు 4వ తారీఖు మన చండీ హోమము ప్లస్ మన అన్న సమారాధన అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమం జంగారెడ్డి పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యం జరుగుతుంది. కాబట్టి ఈ 2 రోజులు కూడా భక్తులు 50 మంది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని కోరుతున్నాము స్వామి.